నిరుద్యోగులకి మరోసారి ఐబీబీఎస్ శుభవార్త చెప్పింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2020 ప్రక్రియను మళ్లీ నిర్వహించుచున్నామని ఐబీబీఎస్ తెలిపింది. ఐబీపీఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2020 అక్టోబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా అభ్యర్థులు ఆన్లైన్లో తమ దరఖాస్తు ఫామ్లను సబ్మిట్ చేయవచ్చు. వాటిని ఎడిట్ లేదా మాడిఫై చేయవచ్చు. అలాగే అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జీలను కూడా చెల్లించవచ్చు. ఇందుకు గాను నవంబర్ 6వ తేదీ వరకు గడువు విధించారు. కాగా ఈ రిక్రూట్మెంట్లో 2557 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నది మనం ఐపీబీఎస్ రిలీజ్ చేసిన అధికారిక ప్రకటన. ఇది సప్లిమెంటరీ అడ్వర్టైజ్మెంట్గా ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా సిఆర్పీ క్లర్క్స్ 10th సప్లిమెంటరీ అడ్వర్టైజ్మెంట్. ఇది మనకి 2nd September 2020 నుంచి 23rd September 2020కి ఇది క్లోజ్ అయిపోయింది. సో దానికి సప్లిమెంటరీ అడ్వర్టైజ్మెంట్గా ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైతే 6th November 2020 వరకు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉంటాయో, అంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళు. అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే హూ కుడ్ నాట్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ 2nd September to 23rd September. సో 2nd September నుంచి 23rd September 2020 ఈ మధ్యలో ఎవరైతే సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్. సో దీనికి డేట్స్ వచ్చేసి 23rd October to 6th November 2020 వరకు. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే పెట్టారు, ద లాస్ట్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ చేంజ్ టు 6th November 2020. సో కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి 6th November 2020గా పెట్టారు. సో మనకి ఫుల్ డీటెయిల్స్కి మనకి 1st September 2020 ఇన్న రిలీజ్ చేసిన నోటిఫికేషన్ మనం రిఫర్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్కి మీరు వెళ్ళొచ్చు.